కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలు ప్రధానంగా పొత్తులకు సంబంధించి కానీ పలు రాజకీయ అంశాలకు సంబంధించి చర్చనీయాంశం అయ్యాయి. సో ప్రధానంగా చూస్తే ఈ రోజు ఆయన మాట్లాడిన మాటలను బట్టి ఫర్దర్ గా కార్యాచరణ ఎలా ఉండబోతుంది? సింపుల్ నందు, ఇక మాటలు లేవు, ఇక మాటలు లేవు, ముసుకులో గుద్దు దాటలు లేవు. ఓకే, ఇక తేల్చేశాం, ఇక క్లారిటీ ఇచ్చేసాం, పొత్తులపైన క్లారిటీ ఇచ్చాం, సీఎం సీటు గురించి క్లారిటీ ఇచ్చాం, తమ గౌరవం గురించి క్లారిటీ ఇచ్చాం, తమకు వచ్చిన పర్సంటేజ్ గురించి క్లారిటీ ఇచ్చాం, ఇక భవిష్యత్తు కార్యాచరణ గురించి క్లారిటీ ఇచ్చేసాం, ఇక తేల్చుకుంటాం. ఇది వారు ఇచ్చినటువంటి క్లారిటీ. ఇకన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటల తర్వాత జరగబోయేటువంటి పరిణామాలు ఏంటి? పవన్ కళ్యాణ్ గారు కాపు కులాన్ని నమ్మేశారు, నెంబర్ వన్. పవన్ కళ్యాణ్ గారు సీఎం సీటుని చంద్రబాబు నాయుడు గారికి తాకట్టు పెట్టేశారు. పవన్ కళ్యాణ్ గారు సీఎం సీటుని ప్యాకేజీకి అమ్ముకున్నారు. ఫోర్త్, పవన్ కళ్యాణ్ గారు ఏని ఇప్పుడు రెచ్చగొట్టే విధంగా జనసేన పార్టీలో ఉన్నటువంటి కొంతమందిని బయటికి తీసుకొచ్చి రిజైన్ చేపించి ఆయన పార్టీని తాగట్టు పెట్టాడు కావున మేము పార్టీ వీడుతున్నాం అని చెప్పే విధంగా కొంతమందిని స్టేట్మెంట్లు కూడా తయారు చేయడానికి, కొంతమందిని రెడీ చేయడానికి, కొంతమందిని యుద్ధం చేయడానికి కూడా వ్యూహాలని ప్రతివ్యూహాలను బరుతూ ఉన్నారు అధికారపక్షం వైసీపీ. అంటే ఇందులో సింపుల్, పవన్ కళ్యాణ్ గారికి ఉన్నంత క్లారిటీ కానీ, పవన్ కళ్యాణ్ గారికి ఉన్నంత స్పష్టత కానీ మిగిలినటువంటి లీడర్లకు లేదు. ఆయన ఇచ్చినటువంటి క్లారిటీ లేదా ఆయన చెప్పినటువంటి అంశాలను మనం ఒక్కసారి గమనించాలి. ఆయన ఏ ఉద్దేశంతో చెప్పారనేది, ఒక ఆయన సీఎం వద్దు లేదా బీజేపీ టీడీపీ నేను అడగను, నా బలంతో నేను గెలుస్తాను అన్నారు, నా బలంతో నేను తెచ్చుకుంటాను అన్నారు. అంటే ఇక్కడ ఒక స్పష్టత ఆయన ఏమిచ్చారంటే, నాకు గనక బలం ఉంటే, నాకు ఆ బలం ఉంటే ఆ సీట్ నా కాడికి వచ్చింది, అంతేగాని నాకు బలం లేకుండా నేను పోయి మిమ్మల్ని సీట్ ఇవ్వండి అంటే అది ఎలా ఇస్తారు? అది టీడీపీ అధ్యక్షుడిగా నేనున్నా కానీ, బీజేపీ అధ్యక్షుడిగా నేనున్నా కానీ నేను ఇవ్వను అని చెప్పారు. ఇక్కడ ఇంకొక అంశాన్ని గురించి చెప్పాల్సిన అంశం ఏంటంటే, ఆయన ఈరోజు దాని గురించి క్లారిటీ ఇవ్వటానికి, దాని గురించి సీఎం కుర్చీ నేను అడగటం లేదు, నేను కాదు అని చెప్పటం వెనక పవన్ కళ్యాణ్ గారి రాజకీయ వ్యూహం బలమైనటువంటి అంశం ఒకటి ఉన్నది. ఏంటి అనంటే, ఇప్పటివరకు ఎవరైతే జనసేనతో, జన సైనికులతో లేదా పవన్ కళ్యాణ్ గారితో, పవన్ కళ్యాణ్తో నడవాలని నడుస్తూ వస్తున్నటువంటి వారందరిలో కూడా ఒక వైసీపీ వ్యూహంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారికి 2 సంవత్సరాలు సీఎం సీట్ ఇవ్వాలి, 2.5 సంవత్సరం సీఎం సీట్ ఇవ్వాలి, లేదా 70 స్థానాలు ఎమ్మెల్యేలు ఇవ్వాలి, ఇలాంటి ఒక అంశాలని పదే పదే కొంతమంది తీసుకొస్తూ ఉన్నారు. వైసీపీ వ్యూహంలో భాగంగా ఈ ప్రతిపాదనని పదే పదే తీసుకొస్తూ అందరిలో ఆ భావనను తీసుకొస్తూ ఉన్నారు. ఆయన లాస్ట్ మినిట్లో అటువంటి భావన లేదు అని అంటే, ఆయనతో అప్పుడు డిఫర్ అయ్యేటువంటి వారి సంఖ్యను పెంచడానికి, అప్పుడు ఆయన పైన ఒక వ్యూహాన్ని తయారు చేయటం కోసం ఒక రాజకీయపరమైనటువంటి ఒక రాజకీయ క్రీడ, రాజకీయ కుట్ర ఒకటి ఆయన బేస్ చేసుకొని, అది ఆయన చేస్తే పర్లా, జనసేన చేస్తే పర్లా, జనసేనకు సంబంధం లేకుండా జనసేనను ఓడించాలి, టీడీపీని ఓడించాలి అనేటువంటి అధికారం కోసం చేస్తున్నటువంటి ఒక కుట్రని ఆయన గమనిస్తూ వస్తున్నారు. సీఎం అనేటువంటి దాన్ని తీసుకొచ్చి ఆయన పదే పదే చెప్పిస్తూ ఉన్నారు. దీనిపైన ఆయన గమనిస్తూ వచ్చి, ఓకే సీఎం సీటు అడగాలి అని అంటే నాకున్న బలం ఎంత, ఓకే పవన్ కళ్యాణ్ గారికి సీఎం అవటం అన్నటువంటిది తథ్యమండి, అది రాసి పెట్టేసుకోవటమే, భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవటం రాసి పెట్టేసుకోవటమే. అయితే ఇప్పుడు అవటానికి తనకున్న బలం ఎంత? ఎస్, మొన్న గనక నేను 137 స్థానాల్లో పోటీ చేశాను, 7% ఓటింగ్ వచ్చింది, 7% ఓటింగ్ వచ్చినటువంటి దాంట్లో నాకు, నేను గనక 30 నుంచి 40 స్థానాలు మొన్న గెలిచినట్లయితే ఇప్పుడు నేను అడగటానికి నాకు రైట్ ఉండేది, నాకు ఆ బలం ఉందని అవతల వాళ్లే నన్ను పిలిచేటువంటి వాళ్ళు. మొన్న నేను గెలిచినటువంటిది 1 స్థానం, ఆ 1 స్థానం కూడా అతను వాళ్ళు వెళ్ళిపోయారు, నాకు 7% వచ్చింది. ఇప్పుడు ఆ పర్సంటేజ్ పెరిగింది, అది 14 అయిందా 15 అయిందా 20 అయిందా 30 వరకు కూడా అయింది. అంటే కొన్ని ప్రాంతాల్లో 30 అయింది, కొన్ని ప్రాంతాలు 25 అయింది, కొన్ని ప్రాంతాలు 20 అయింది, కొన్ని ప్రాంతాలు 10 ఉంది. నాకున్న బలం ఉన్న దగ్గర నాకు బలం ఉందని కూడా స్పష్టత ఇచ్చారు. అంటే
మరి లాస్ట్ కనుక నాకు 30 నుంచి 40 స్థానాలు ఇచ్చినట్లయితే ఇచ్చున్నట్లయితే ఇప్పుడు వాళ్ళే వచ్చి నన్ను అడిగేవాళ్ళు, నేనే అడిగేవాడిని, నాకు ఆ హక్కు ఉండేది. మరి నాకు ఒక్క స్థానం ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు నేను ఎలా ఎలా సీఎం అడిగేది? సీఎం అని అడగటం వెనక, లేదా సీఎం అని తెస్తున్నటువంటి వెనక, సీఎం అని కొంతమంది చేస్తున్నటువంటి వెనక రాజకీయ వ్యూహం వెనక కావాలని ఒక ఉద్దేశపూర్వకమైనటువంటి కుట్ర ఉన్నది అన్నదాన్ని ఆయన గమనించారు. ఆయన ఫస్ట్ ఆయన అనుకుంటుంది ఏంటంటే తాను అసెంబ్లీలోకి వెళ్ళాలి, జనసేన ఈసారి అసెంబ్లీలో అడుగు పెట్టాలి, పవన్ కళ్యాణ్ గారు ఈసారి అసెంబ్లీలో అడుగు పెట్టాలి, పవన్ కళ్యాణ్ గారితో పాటు ఎవరైతే జనసేన తరపున పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు అసెంబ్లీలో అడుగు పెట్టాలి, జనసేనతో ఎవరైతే అసెంబ్లీలో అడుగు పెట్టినటువంటి వాళ్ళు క్యాబినెట్ మంత్రులుగా లేదా ఒక బలమైనటువంటి స్థానాల్లో వాళ్ళందరూ ఉండాలి. ఇది ఫస్ట్ గోల్, ఫస్ట్ లక్ష్యం. ముందు అక్కడికి వెళ్ళటానికి కావాల్సినటువంటిది ఏంటి? అసెంబ్లీలో అడుగు పెడితే కదా సీఎం అయ్యేది, అసెంబ్లీలో అడుగు పెట్టాలి కదా. అసెంబ్లీలో అడుగు పెట్టాలంటే కలిసి వెళితే అసెంబ్లీలో అడుగు పెడతాం, కలిసి వెళ్ళకపోతే అసెంబ్లీలో అడుగు పెట్టలేం. కలిసి వెళ్లకుండా అడ్డుపడుతున్నటువంటి అంశం ఏంటి? కలిసి వెళ్లకుండా తీసుకొస్తున్నటువంటి కుట్ర ఏంటి? సీఎం. అది ఆ ఫోకస్ చేయటం ద్వారా అసలు వ్యవస్థని, అసలు అంశాలని నిర్వీర్యం చెయ్యాలి అన్నటువంటి ఏదైతే ఒక ప్రణాళిక ఉందో ఆ ప్రణాళికని ఈరోజు ఆయన చెక్కొట్టారు. పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని కోరుకునేటువంటి వాళ్ళల్లో ఎక్కువ మంది ఉన్నారు, కానీ అలా కోరుకుంటున్నటువంటి వారిలో రైట్ ఆర్ రాంగ్, ఏది రైట్, ఎప్పుడు కావాలి? ఇప్పుడు అవటానికి టీడీపీ సహకారం లేకుండా కాలేరు. టీడీపీ సహకారం అవ్వాలనుకున్నప్పుడు వారిద్దరి మధ్య ఉన్నటువంటి పర్సంటేజ్ ఏంటి? లాస్ట్ టైం వైసీపీకి వచ్చింది 50% ఓట్ బ్యాంకు, 40% ఓట్ బ్యాంకు టీడీపీకి వచ్చింది, 7% ఓట్ బ్యాంక్ జనసేనకు వచ్చింది. మరి ఇప్పుడు గనక అది పెరిగింది అంటే 14%, 18%, 20% అయిందనుకుందాం. మరి టీడీపీ పర్సంటేజ్ కూడా పెరిగింది, మరి వైసీపీ పర్సంటేజ్ తగ్గింది, ప్రభుత్వ వ్యతిరేకత ఉంది అనుకుంటే, మరి ఆ పర్సంటేజ్ ప్రకారంగా తాను ముందు ఇప్పుడు స్థానాలని అసెంబ్లీలోకి అడుగు పెట్టాలి. అసెంబ్లీలోకి అడుగు పెడితే అప్పుడు ముఖ్యమంత్రి అవడానికి అవకాశాలు వస్తాయి. అలా కాకుండా ఒక గ్యాప్ని క్రియేట్ చేసి లాస్ట్ మినిట్లో ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చి పార్టీలో ఒక బలమైనటువంటి ఒక ప్రకంపన తీసుకొచ్చి ఇండివిజువల్గా పోటీ చేయించే పరిస్థితి ఉంటే, మొన్న ఇండివిజువల్గా పోటీ చేస్తే ఎటువంటి పరిస్థితి ఏర్పడింది? ఇప్పుడు పెరిగింది, ఇప్పుడు పర్సంటేజ్ పెరిగింది, కానీ ఎన్ని గెలిచేటువంటి స్థానాలు పెరిగింది, ఎంత గెలిచేటువంటి అవకాశం ఉంది అన్నది ముఖ్యమైనటువంటి అంశాన్ని ఆయన గమనించారు. ఆయన గమనించింది ఏంటంటే ఫస్ట్ వైసీపీని దించాలి, నేను అసెంబ్లీలోకి వెళ్ళాలి, మా టీం అసెంబ్లీలోకి వెళ్ళాలి, పార్టీని బలోపేతం చేయాలి, పార్టీని బలోపేతం చేసి మనంతటగా మనం అధికారాన్ని తెచ్చుకోవాలి. ఇది వారి ఆలోచన, రైట్. ఇది ఒక అంశం. రెండో అంశం ఇక్కడ మనము వారు చెప్తున్నటువంటిది, వారు ఏమన్నారు, కులం కోసం కాదు నేను రాజకీయ పార్టీని పెట్టింది, రాష్ట్ర భవిష్యత్తు కోసం నేను రాజకీయ పార్టీని పెట్టాను, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటే అందులో ఉన్నటువంటి అన్ని కులాలు బాగుంటాయి, కావున నేను ఆ రకమైనటువంటి ఆలోచనతో విధానాలతో వెళుతున్నాను. అంటే కొంతమంది ఇప్పుడు కాదు ఆయన కులం కోసం మీరు ఉండాలి చెయ్యాలి అన్నప్పుడు 2014 అనుకుందాం, 2018లో జరిగిన పరిణామాలను మీరు గమనించండి ఏం జరిగింది. చివరికి ఆయన్ను కూడా అక్కడ ఓడించినటువంటి పరిస్థితి, ఎక్కడైతే ఆయన పోటీ చేసినటువంటి భీమవరంలో ఆయన కమ్యూనిటీ ఉన్నటువంటి దగ్గర కూడా కొన్ని బూతుల్లో మెజారిటీ రాలేదు. మరి దాన్ని ఎలా చెప్పాలి? అత్యధికంగా ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ఉన్నది, బూతుల్లో రాలేదు. మరి దాన్ని ఆయన ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎవరికి చెప్పాలి, ఎవరు అర్థం చేసుకుంటారు? అటువంటి పరిస్థితిని అంటే ఈసారి కూడా జనసేన ఇండివిజువల్గా చేపించి, జనసేన ఇండివిజువల్గా చేపిస్తే ఓట్లు కలవకపోతే అప్పుడు మరలా వైసీపీ అధికారంలోకి రావచ్చు. కావున వారు ఇప్పటి నుంచి కాదు, దుష్ట చతుష్టయమని ఎప్పుడైతే మొదలుపెట్టారో అప్పటి నుంచే ఈయన్ని సీఎం అనేటువంటి దాన్ని ఫోకస్ చేసి ఆ వివాదాన్ని ఆఖరి వరకు తీసుకొచ్చి గ్యాప్ పెంచాలి అన్నటువంటి ఒక రాజకీయపరమైనటువంటి ఒక వ్యూహానికి వారు పొదును పెట్టారు. ఇక నంబర్ 1, నంబర్ 2,
బలం లేకుండా, అంటే వారు ఇందాక అది మనం చెప్పాం. బీజేపీకి కూడా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నేను నడ్డా గారితో కలిసినప్పుడు నేను క్లియర్గా చెప్పాను, భవిష్యత్తులో కనుక వారు కూడా కలిసి వస్తే వారి ఎవరు పర్సంటేజ్ ఏంది, ఎవరు బలమేందో తెలుసు కదా, ఆ బలమేందో తెలుసుకొని వస్తే కలుపుకొని వెళతాం, లేదంటే ముందుకు వెళతాం. నేను పెద్దన్న పాత్ర పోషిస్తున్నాను. పెద్దన్న పాత్ర అంటే సీఎం అవటం కాదు, పెద్దన్న పాత్ర అంటే అందరినీ కలిపి తీసుకెళ్లేటువంటి ఒక ప్రక్రియకి అడుగులు వేయటం అనేటువంటి అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు. అది కూడా స్పష్టంగా వ్యక్తం చేశారు. ఒక్కసారి వారు వ్యక్తం చేసినటువంటి బైట్స్ని ఒకసారి ప్లే చేయండి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఖచ్చితంగా అలయన్సెస్ పెట్టుకుంటాం, మాట్లాడతాం, ఒప్పిస్తాం. కొన్నిసార్లు కొంతమంది ఒప్పుకోకపోవచ్చు, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చూపించి ఒప్పిస్తాం. ఆ దృష్టిలో భాగంగానే ఆ మాటల్లో భాగంగానే చెప్పాం. అదేవిధంగా మనం ఢిల్లీకి వెళ్ళినప్పుడు జేపీ నడ్డా గారితో మాట్లాడినప్పుడు కూడా దాన్ని బయటకు చెప్పడానికి కూడా ఇదే కారణం. ఇంకా నా స్టాండ్ ఏం మారదు. కాకపోతే మనం మాట్లాడుతున్నప్పుడు ఒక రెండు మూడు సార్లు సందర్భాల్లో తెలుగుదేశం నాయకులు కలిసినప్పుడు కూడా చాలా మందికి ఇబ్బంది వచ్చింది, మీరు తగ్గటం ఏంటి, వెళ్ళటం ఏంటి అనేది. మీరు ముఖ్యమంత్రి అయితే తప్ప అలయన్స్ పెట్టుకోకూడదు, మీరు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండాలి అని. అసలు ఇలాంటి ఆలోచన విధానం ఉండాలి అంటే మేము 137 స్థానాల్లో పోటీ చేసినప్పుడు 2010 ఇలా అన్న వాళ్ళు ఎవరైనా సరే జనసేన ఇండివిజువల్గా వెళ్ళాలి, మీ ముఖ్యమంత్రి స్థాయిలోనే ఉంటేనే తప్ప నువ్వు అలయన్స్ పెట్టుకోకూడదు అన్న మాటలు అనుకుంటే, మేము 137 స్థానాల్లో పోటీ చేసాం, కనీసం మేము 30-40 స్థానాల్లో మేము గెలిచి కనుక ఉండుంటే ఈరోజు మాకు ఖచ్చితంగా మాకు బలంగా నిలబడే ఈ వాదనకి మరింత బలం చేకూరేది. అలాగే విమర్శించే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏ రోజున కూడా నాకైతే ఎవరికి అనిపించలేదు. నాకు మద్దతు అయితే ఇప్పుడు పర్సనల్ చెప్పలేదు, నిలబడలేదు. వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ మాటలని. సో నేను చాలా బలంగా కట్టుబడి ఉన్నాను. గౌరవ మర్యాదలకి భంగం వాటిల్లకుండా 137 స్థానాల్లో నిజంగా కనుక ఇప్పుడు మేము 100 30-40 స్థానాలు వచ్చినా మేము కుమారస్వామి గౌడ్ లాగా మనకి వారిలాగా కర్ణాటకలో పోయినసారి అలాంటి పాసిబిలిటీస్ ఉంటాయి. కనీసం 30-40 స్థానాలు ఈ చేతిలో ఉండాలి. అలాగే చాలా మందికి పెద్దన్న పాత్ర వహించమని చెప్పాను అంటే పెద్దన్న పాత్ర వహించడం అంటే బాధ్యత వహించడం దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి అందరూ. అందుకని ఇది ఒక కులానికి సంబంధించిన వ్యవహారం కాదు, ఒక రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం. నేను చాలా బాధ్యతగా ఉంటాను. నేను కేవలం ఒక కులం కోసమే పనిచేస్తాను రాజకీయం ఎందుకు అవుద్ది. ఎర్లీ ఎలక్షన్స్ కనుక వస్తే, ఇప్పుడు వస్తాయని మనం చెప్తా ఉన్నారు, ఈ నేపథ్యంలో జూన్ నుంచే మరింత క్షేత్రస్థాయిలు ఇక్కడే కూర్చొని మేము ఇక్కడ తిరుగుతాం. ఎందుకంటే ఈసారి జనసేన అందరూ కలిసి వస్తే సంతోషం నిజంగా. మా గౌరవభంగం వాటిల్లో మా గౌరవభంగానికి ఉండేలాగా అన్ని కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా అలయన్స్తోనే ముందుకెళ్తాం. దాంట్లో నిస్సందేహంగా మేము దాన్ని మటుకు ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ దాష్టీకరణ మటుకు చాలా బలంగా ఎదుర్కొంటాం. జనసేనకి ఈరోజున ఖచ్చితమైన పర్సంటేజ్ పెరిగింది. అండ్ యావరేజ్ తీసుకుంటే అది 18 అవ్వచ్చు, 14 అవ్వచ్చు, కానీ పోయిన ఎన్నికల కంటే కూడా ఖచ్చితంగా డబుల్ అయితే అయింది. అండ్ యావరేజ్ తీసుకున్నా కానీ అన్ని దృష్టిలో పెట్టుకొని మా ఎంటైర్ ప్రయాణం అంతా రాష్ట్ర భవిష్యత్తుని బలోపేతం చేయడానికి వైసీపీ పాలించి రక్షించడానికే పెట్టాను తప్ప దీన్ని ఇండివిజువల్ గెయిన్స్ కోసం అయితే నేను పార్టీ పెట్టలేదు. అలాగే ముఖ్యమంత్రి పదవి అనేది అది తానే వరించాలి తప్ప నేను దాన్ని వెంపడలాడను. రాజకీయాల్లో ఉండాలి ఫస్ట్, ఉన్న తర్వాత పదవులు అనేది వాటిని వరించి రావాలి. మనల్ని మన కష్టం మీద వరించి రావాలి తప్ప వాటి కోసం పాకులాడే వ్యక్తిత్వం కాదని చాలా ఉన్నతమైన మాట అది. వారు చెప్పినా నేను చెప్పినా దాన్ని ఆ దృష్టిలో చూడాలి తప్ప మీరు వాళ్ళని చేయాలనుకున్నారా, వీళ్ళని చేయాలనుకున్నారా అనేది ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు దయచేసి ఎవరిని మాట్లాడితే మీరు ఉపసంహరించుకోండి. పోయిన ఎన్నికల్లో 137 స్థానాల్లో పోటీ చేశాం, కనీసం 30-40 స్థానాల్లో కూడా మమ్మల్ని గెలిపించలేకపోయారు. గెలిపించలేని కాడికి మనకి ఈ పస ఉండదు ఆర్గ్యుమెంట్లో. అందుకని ఎవరు కూడా నన్ను యాజ్ ఎ ఫిలిమ్స్లో కూడా నన్ను ఎవరు సూపర్ స్టార్ చేయలేదు. సూపర్ స్టార్డం సాధించలేదు, నేను సాధించుకోను. అలాగే రాజకీయాల్లో కూడా ఒక పార్టీ ముఖ్యమంత్రి తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, నన్ను ముఖ్యమంత్రి చేయాలని వాళ్ళు ఎందుకంటారు. వాళ్ళ నోట్ల నుంచి ఒక మాట రాదు అది. ఎందుకు రావాలంటే నేనైతే అన్నాను, నేను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నేనైతే అన్నాను, బీజేపీ అధ్యక్షుడు అయితే నేను అన్నాను. ఆ మాట మనస్సు బలం చూపించి మనం సత్తా చాటించి చూపించి మనం తీసుకోవాలి. కానీ పదవి అనేది వాళ్ళు మీ ఇలా ఇస్తే కండిషన్ పెడితే అది జరగవు. కండిషన్ వన్ కండిషన్ ఇస్ టు సేఫ్ గార్డ్ ఆంధ్రప్రదేశ్, టు టేక్ బ్యాక్ పవర్ ఫ్రమ్ వైసీపీ అండ్ గివ్ బ్యాక్ పవర్ టు పీపుల్ త్రూ అలయన్స్. దట్స్ వాట్ వీ హ్యావ్ వర్కింగ్ టువర్డ్స్. రైట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినట్టుగా అంత ఓపెన్గా అంటే నాకున్న బలం ఇది, మనం ముందు అసెంబ్లీలోకి వెళ్ళాలి, లేదా పొత్తుల విషయంలో నాకు రాష్ట్రం విషయంలో ఇంత క్లారిటీ అవసరం, రాష్ట్ర భవిష్యత్తు కోసం మనం ప్రయాణం చేయాలి అనేటువంటి ఇప్పుడు వారు మాట్లాడారు చూసారా.
ఈ కామెంట్స్ని లేదా ఈ ఓపెన్గా అంత ఓపెన్గా చెప్పేటువంటి పరిస్థితి నాకు తెలిసి టీడీపీ బీజేపీలకు కూడా లేదు. లేదు, చెప్పలేరు. అంతే కదా, అలా చెప్పాలి అంటే ఆయనకి అంత బలం ఉండాలి, అంత రాష్ట్రం మీద మొక్కు ఉండాలి. ఆ రెండూ ఉన్నాయి. తను తన పార్టీ తన స్వార్థం కంటే కూడా రాష్ట్రం అనేటువంటి అంశాన్ని గుర్తించారు. రెండు, వైసీపీని ఓడించటం అవసరం రాష్ట్రానికి అనేటువంటి దాన్ని ఆయన గుర్తించారు. అందుకని ఆయన అంత స్పష్టమైనటువంటి అంశాలను వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇందాక వారు అన్నారు టీడీపీ అధ్యక్షులు బీజేపీ అధ్యక్షులు వారు కూడా సీఎం పవన్ కళ్యాణ్ అని అనరు, నేనున్నా కానీ అన్నాను. కానీ ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి అధ్యక్షుడిగా ఉన్నటువంటి స్థానంలో నాకు సీఎం కుర్చీ వద్దు అని వాళ్ళు కనుక ఈ పొజిషన్లో ఉన్నట్లయితే వాళ్ళు కూడా అని ఉండేవాళ్ళు కాదు. ఖచ్చితంగా అంటే అది చెప్పాలి అంటే అది మాట్లాడాలి అంటే దానికి ఒక విజను, ఒక ప్లాను, ఒక క్లారిటీ ఉండాలి, స్పష్టత ఉండాలి. ఆ స్పష్టత ఏంటంటే ముందు పార్టీని బలోపేతం చేసి అసెంబ్లీలోకి అడుగు పెట్టాలి. 40 మందో 30 మందో అసెంబ్లీలోకి అడుగు పెట్టాలి ఫస్ట్. అసెంబ్లీలోకి అడుగు పెట్టిన తర్వాత అప్పుడు గేమ్ మొదలవ్వాలి, అప్పుడు దాని మీద యాక్టివ్ రన్నింగ్లోకి వెళ్ళాలి, అప్పుడు మన బలంతో మనం అధికారంలో రావాలి. అంతేగాని ఇది కావాలని చేసినటువంటి కుట్రగా ఆయన భావించారు. సీఎం అనేటువంటి దాన్ని కావాలని కొంతమంది కుట్ర పూరితంతో చేసి దాన్ని కావాలని పెట్టి ఈయన్ని టార్గెట్ చేయాలని. ఇక రేపు జరగబోయేటువంటిది మాత్రం పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ ఇప్పటికే అంబటరాంబాబు గారు కొన్ని మాట్లాడారు, ఏమని ఆ సీఎం కుర్చీని ప్యాకేజీకి అమ్మేశారు అయిపోయిందని చెప్పని పెట్టేశారు. ఇందాక సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక టీవీ ఛానల్కి ఇస్తున్నటువంటి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తోక కుక్కను ఆడిచ్చిద్దా కుక్క తోకను ఆడిచ్చిద్దా అని చెప్పని ఆయన ప్రశ్నించారు. అంటే ఎంతటి పరిస్థితికి వెళ్ళారంటే అర్జెంటుగా ఇప్పుడు జనసేనలో ఒక భారీ ప్రకంపనల దిశగా వైసీపీ అడుగులు వేసిద్ది. అది ఎలాంటి అడుగులు వేసిద్ది అని అంటే పార్టీలో కొంతమంది చేత రిజైన్ చేయించడం, పార్టీలోని కొంతమంది చేత మాట్లాడించడం, కొంతమంది కాపు నేతల చేత ర్యాలీలు చేయించడం, కాపు నేతల చేత మాట్లాడించడం, ఇలాంటివి అనేకమైనటువంటి పరిణామాలు సంఘటనలకి ఇప్పుడు కేంద్ర బిందువు చేస్తారు. అయితే పవన్ కళ్యాణ్ గారు వీటన్నిటినీ అమ్మో ఇలా జరుగుతుందనేటువంటి దాంతో ఆందోళన చెందుతారు అనుకుంటే అది అవివేకం. ఎందుకంటే ఆయనకు క్లారిటీ ఉంటుంది. ఎవరైనా ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే అది పవన్ కళ్యాణ్ గారి కోసం ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం కోసం వారి కోసం ఉంటారు. అందుకని అలా అనుకొని చేసినటువంటి ఫైట్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా వాళ్ళకి నష్టం జరిగింది తప్పితే ఇటువైపు నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉండదు. దీని మీద రేపు టీడీపీ ఎలా రెస్పాండ్ అవ్వబోతుంది, టీడీపీ దీని మీద ఎలాంటి అంశాలను లేవనెత్తబోతుంది అంటే ఖచ్చితంగా టీడీపీకి ఒక పెద్ద వరం. ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటిది ఒక పెద్ద వరం. టీడీపీకి వచ్చినటువంటి ఈ బలంతో వారికి ఎంత వేగంతో వెళ్ళాలంటే అంత వేగంతో వెళ్తారు, స్వాగతిస్తారు. చంద్రబాబు నాయుడు గారు నేను అనుకుంటున్నాను రేపో ఇప్పుడో దాని మీద మాట్లాడతారు, మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు స్వాగతిస్తాం. ఖచ్చితంగా ఆయన గౌరవానికి భంగం కలగకుండా మేము ముందుకు తీసుకెళ్తాం, కలిసి వెళతాం, కలిసి అసెంబ్లీలో పనిచేస్తాం, కలిసి రాష్ట్రం కోసం పనిచేస్తాం అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి ఒక ఎజెండాని వారు ఒక ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే బీజేపీ ఇప్పుడు మరింత కన్ఫ్యూజన్లో పడింది, అసలు బీజేపీని కలుపుకోవాలా లేదా అన్నటువంటి తర్జన భర్జన క్రియేట్ చేసేసారు. వారికి ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అంటే వాళ్ళకున్న వాళ్ళకి ఎంత పర్సంటేజ్ ఉందంటే 1% లోపు ఉంది. వాళ్ళు అడిగేటువంటి సీట్లు చూస్తే బీజేపీలు ఎక్కువ ఉన్నాయి, కానీ వాళ్ళ పర్సంటేజ్ ప్రకారంగా సీట్లు అని అంటే వాళ్ళకి వచ్చేది 1-2 వస్తాయి. అది ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరి వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అంశం ఉంటుంది. ఇక్కడ ఆయన ఎక్కడ కూడా బీజేపీని వదులుకుంటామని చెప్పట్లేదు, రెడీగానే ఉన్నారు. వదులుకుంటామంటే రావాలి, వాళ్ళు రావాలి. అదే బలం ఉన్నటువంటి వారితో వెళదామన్నారు, బలం లేనటువంటి వాళ్ళతో వెళ్తే నష్టం. బలం ఉన్నటువంటి వారితో వెళ్ళి సాధించాలన్నారు. సరే, ఈ అంశానికి సంబంధించి మనం 3 అంశాలు ఇచ్చేద్దాం. ఒకటి అజిత్ గారు మాట్లాడిన తర్వాత అసలు జనసేన ఏమేమి సీట్లు అడిగేటువంటి అవకాశం